రాయలసీమలో జరిగిన విధ్వంసం అల్లర్లు నేపథ్యంలో ఇప్పటికే 62 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు కూడా నిందితుల వేటను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాతో ఇలాంటి అవాస్తవ ప్రచారాలు జరగకుండా కోనసీమ వ్యాప్తంగా గత 6 రోజులుగా ఇంటర్నెట్ సేవలు నిలుపుదల చేశారు పోలీసులు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి నుండి అమలాపురం డివిజన్ పరిధిలో లాకప్ డెత్ జరిగినట్లు నిరాధారిత పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ విషయంపై డీఐజీ పాలరాజు మీడియాతో మాట్లాడుతూ వదంతులు నమ్మవద్దు అన్నారు. పుకార్లు షికార్లు చేస్తున్నాయని, ఇంటర్నెట్ లేకపోయినా టెక్స్ట్ మెసేజ్ల ద్వారా రూమర్స్ క్రియేట్ చేస్తూ స్ప్రెడ్ చేస్తున్న ఒక యువకుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని డీఐజీ తెలిపారు. అమలాపురం మండలం నడిపూడి గ్రామానికి చెందిన కేత రమేష్ అనే అతను ఇలాంటి పుకార్లు మెసేజ్లుగా పలువురికి పంపించినట్లు గుర్తించి అరెస్ట్ చేసినట్లు డీఐజీ పాలరాజు తెలిపారు. ఇతని ద్వారా ఈ నెల 24న అమలాపురంలో జరిగిన అల్లర్లకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉండే అవకాశం ఉందని విచారణ చేస్తున్నామని డీఐజీ వెల్లడించారు. జరిగిన సంఘటన గురించి ఇప్పటి వరకు మనం 62 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు, అదేవిధంగా నిందితుల వాంగ్మూలం తీసుకొని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం ఈ అరెస్టు చేయడం జరిగింది. దర్యాప్తు కొనసాగుతుంది. 7 బృందాలుగా మనం దర్యాప్తులు చేస్తూ ఉన్నాము. ప్రోగ్రెస్ ఉంది. అదేవిధంగా ఇంకా ఎటువంటి, అంటే ఏ విధంగా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా ప్లానింగ్ జరిగింది, లేదా నిజమైన ప్రిపరేషన్ ఎటువైపు నుంచి ప్రిపరేషన్ జరిగింది అనే దానిపైన మనం దర్యాప్తు చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు స్పందన కార్యక్రమం ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అమలాపురంలో అది కూడా చాలా పీస్ఫుల్గా ముగిసిపోయింది. కాకపోతే రూమర్స్, అంటే ఇంటర్నెట్ లేదు అయినా సరే రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో దానికి సంబంధించి ఈ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్న ఒక వ్యక్తిని ఆల్రెడీ అదుపులో తీసుకోవడం జరిగింది. ఇతనికి ఇతను మరి అదే పనిగా ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నాడు, ఇతనికి మొన్న జరిగిన ఘటనల్లో ఏమైనా పార్టిసిపేషన్ ఉందా, లేదా ఇటువంటి రూమర్స్ స్ప్రెడ్ చేయడం ద్వారా అతని ఉద్దేశం ఏమిటి అనేది విచారిస్తా ఉన్నాము. కాబట్టి ప్రజలెవరు కూడా, అంటే బేసికలీ ఇది ఓపెన్ వరల్డ్, ఏదైనా జరిగితే అందరికీ తెలుస్తుంది, ఎక్కడో ఆగిపోయేది కూడా కాదు. అంటే ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి ఈ రోజుల్లో అది కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు రూమర్స్ స్ప్రెడ్ చేయడం అనేటువంటిది వాళ్ళు ఏదో ఆశించి, లేదా ఎవరినో భయపడించాలనో, లేదా ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ చేయాలనో, లేక ప్రజల్లో భయాందోళన కలిగించాలని, అశాంతి రేకొట్టాలని వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తాం.